टंगुटूरी प्रकाशम पंतुल जयंती सदर्भंग आय चित्रपटा की सर्वेपल्ली शासन सभ्यु काकनी गोवर्धन रेड्डी पूलमाल वेसी निवा ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి పోరాటం చేసిన ఆ నాటి ప్రముఖులలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర మరిచిపోలేనిది అన్నారు. ప్రజల ఆకలి తీర్చడానికి రైతాంగ శ్రేయస్సు కోసం కృష్ణానదిపై విజయవాడ దగ్గర నేడు మనం ప్రకాశం బ్యారేజీగా పిలుచుకుంటున్న సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత ప్రకాశం పంతులకు దక్కుతుందన్నారు. जयंती सदर्भंग महनी घनम निवाजु प्रकाशम पंत व्यक्ति अने दाक शक्ति आंध्र राष्ट्र अवतरी महात्म पवित्र न्यायवाद वृत्ति अवलंबिस्ट స్వాతంత్ర సంగ్రామం కోసం జరుగుతున్నటువంటి పోరాటం పట్ల ఆకర్షితుడై తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఐశ్వర్యాన్ని వదులుకొని భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి మహనీయుల్లో ప్రథములుగా నిలిచినటువంటి వ్యక్తుల్లో ఒకడు అని చెప్పి సందర్భంగా ఆయన స్మరించుకుంటున్నాం. ఎందుకంటే ప్రకాశం పంతులు లాంటి నీతి నిజాయితీవంతుడు స్వాతంత్ర సమరయోధుడు పరిపాలనా దక్షుడు నిగర్వి నిరాడంబరుడు ధీశాలి బహుశా మరొకరు లేదు అంటే దాన్ని అతిశయోక్తి లేదు అని అనిపించేటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ప్రకాశం పంతులు గారు గుర్తురాగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది బ్రిటిష్ పాలకులకు సంబంధించి సైమన్ కమిషన్ అనేటువంటిది భారతదేశానికి వచ్చినప్పుడు సైమన్ కమిషన్ కి ఎదురుగా వెళ్లి పోలీసులు లాఠీ చార్జ్ చేసి చివరికి తుపాకులు గురిపెడితే చొక్కా విప్పి గుండె చూపించి నన్ను మీకు ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పి నిలిచినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన చూడగానే ఆయనలో ఉన్నటువంటి ఆ ధీరత్వం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకునేటువంటి పరిస్థితి.